గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో ఈ మార్నింగ్ కొంత వీక్ ట్రెండ్ మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ సమ్ ఆఫ్ ది మార్కెట్స్ ఆర్ ట్రేడింగ్ విత్ ప్రాఫిట్, సమ్ ఆఫ్ ది మార్కెట్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇండియన్ మార్కెట్స్ మాత్రం సెప్టెంబర్ సిరీస్ ని ముగించారు నిన్నటితో. సో ఇవాళ నుంచి అక్టోబర్ సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఎస్ఎక్స్ నిఫ్టీ ట్రెండ్ ని బట్టి చూస్తే ప్రస్తుతానికి మనకు ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్, సో అక్టోబర్ సిరీస్ లాభాలతో ప్రారంభం కాబోతోంది. రోలోవర్స్ చాలా తక్కువగా జరిగాయి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ కి, అంటే సెంటిమెంట్ బాగా బేరిష్ గా ఉన్న నేపథ్యంలో అక్టోబర్ సిరీస్ ప్రారంభమవుతుంది. కాకపోతే బిగినింగ్ డే మాత్రం బోణి బాగానే ఉండబోతోంది. సో ఈ అక్టోబర్ సిరీస్ లో రకరకాల క్యూస్, చాలా క్యూస్ మార్కెట్స్ ను ప్రభావితం చేయబోతున్నాయి. ముఖ్యంగా Q2 ఎర్నింగ్స్ వెలువడతాయి మరికొద్ది రోజుల్లో అక్టోబర్ లో, అలాగే మ్యాక్రో డేటా, మరింత మ్యాక్రో డేటా రాబోతుంది, అలాగే ట్రేడ్ టెన్షన్స్ యుఎస్ చైనా ట్రేడ్ టెన్షన్స్ కావచ్చు, యుఎస్ కి ఇతర దేశాలకు మధ్య ఉన్న ట్రేడ్ బ్యారియర్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, ఎలా ప్రభావం చూపిస్తాయి అన్న కూడా ఈ ఏడాది ఈ నెల మార్కెట్స్ గమనాన్ని నిర్దేశించబోతుంది. అదర్వైజ్ చాలా వీక్ సిరీస్ మనం గమనించాం. ఆల్మోస్ట్ 700 పాయింట్స్ కోల్పోయింది నిఫ్టీ సెప్టెంబర్ సిరీస్ లో. ఎస్ బ్యాంక్, ఎనేబుల్స్ హౌసింగ్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా భారీ నష్టాలు చవిచూసిన నెల ఇది. వీటితో పాటు ఇతర లీడింగ్ కంపెనీస్ లైక్ మారుతి, ఐషర్ మోటార్స్ ఇలాంటి కంపెనీస్ అన్ని నష్టాలు మిగిలిచాయి. సో బ్యాంక్స్ ఆబ్వియస్లీ టాప్ సెక్టోరల్ డ్రాగ్ ఫర్ మార్కెట్స్ సెప్టెంబర్ సిరీస్ లో. ఈ నెలలో ఇన్ఫాక్ట్ మనం చాలా, అంటే సెప్టెంబర్ నెలలో చాలా అండర్ పెర్ఫార్మ్ చేశాం. ఎంఎస్సిఐ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ ఈ నెలలో ఫ్లాట్ గా ఉంది, కానీ మన నిఫ్టీ మాత్రం, ఎంఎస్సిఐ ఇండియా మాత్రం 9% నష్టపోయింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్ తో పోల్చితే ఇండియన్ మార్కెట్స్ ఏ విధంగా అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయో. అలాగే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సిరీస్ లో చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసిన టాప్ సెక్టరల్ గెయినర్, కాకపోతే ఇక్కడ నుంచి కూడా ఇలాగే పెర్ఫార్మ్ చేస్తున్నా, ఇక్కడ నుంచి ఏదైనా కరెక్షన్ వస్తుంది ఐటీ సెక్టర్ లో అనేది మనం గమనించాల్సిన అంశం. సో నిఫ్టీ బ్యాంక్ అయితే కొంత బహుశా రికవర్ అవుతుంది, ఎందుకంటే ఇవాళ కూడా మనకు కొన్ని పాజిటివ్ న్యూస్ మనం పేపర్స్ లో చూస్తున్నాం. ఆర్బీఐ లిక్విడిటీ పెరిగేందుకు రకరకాల చర్యలు తీసుకుంటోంది. సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ లోకి విడుదలయ్యేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది. అలాగే నెక్స్ట్ వీక్ జరగబోతున్న ఆర్బీఐ క్రెడిట్ పాలసీ నెక్స్ట్ ఫ్రైడే జరుగుతుంది. సో 3rd and 4th ఆ మీటింగ్ లో ఎటువంటి, అందరూ మార్కెట్ అయితే ఇప్పటికే 0.25% ఇంట్రెస్ట్ రేట్ హైక్ ఉండొచ్చు నెక్స్ట్ మీటింగ్ లో అనేది ఊహిస్తున్న సంగతి. సో ఈ నేపథ్యంలో బ్యాంక్ స్టాక్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తాయి అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. అదర్వైజ్ రీసెంట్ లో ఏదైతే ఉందో 10,866 దీన్ని ఈ సిరీస్ లో మళ్ళొకసారి టెస్ట్ చేస్తుందా, లేకపోతే 11,200 సమీపంలో ఏదైతే బ్యారియర్ ఉందో దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతుందా, సో అనేది మనకు ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే మాక్సిమం ఓపెన్ ఇంట్రెస్ట్ మనం గమనిస్తే ఆప్షన్స్ డేటాలో 11,000 పుట్ అలాగే 11,500 కాల్స్ లో ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో దీన్ని బట్టి మనం 11,000 అనేది ఒక కీలకమైన సపోర్ట్ గా ఈ మంత్ లో ఉండే అవకాశం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో పుట్ కాల్ రేషియో కూడా 0.93, సో ఇట్ షోస్ దట్ కొంత ఇక్కడ నుంచి షార్ట్ కవరింగ్ కావచ్చు, లేదా మార్కెట్ లో కొద్దిగా బయింగ్ వచ్చే అవకాశం ఉందని కూడా మనకు అనిపిస్తుంది. అదర్వైజ్ మార్కెట్ లీడింగ్ కంపెనీస్ లార్జ్ క్యాప్స్ లో ఆర్ఐఎల్, అలాగే ఐటీ స్టాక్స్ లో టీసీఎస్ ఇలాంటి స్టాక్స్ డెఫినెట్లీ అవుట్ పెర్ఫార్మ్ చేస్తాయి. బట్ ఎర్నింగ్స్ ను గమనించిన తర్వాత మాత్రమే మనం మార్కెట్స్ లో పొజిషన్స్ తీసుకోవాలి. ఇది మనకు స్థూలంగా అక్టోబర్ సిరీస్ కి సంబంధించి కనిపిస్తున్న ట్రెండ్. ఎనలిస్ట్ ఏమంటున్నారో అది తెలుసుకుందాం. సో అక్టోబర్ సిరీస్ ఇవాళైతే పాజిటివ్ ప్రారంభం కాబోతుంది. సో ఈ పాజిటివ్ ఓపెనింగ్ ఆద్యంతం, అంటే ఈ నెలంతా నిలబడుతుందా, లేకపోతే బ్రేక్స్ ఎక్కడ వస్తాయి? ఐ థింక్ లాస్ట్ 10 డేస్ మనం ట్రేడింగ్ ప్యాటర్న్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 8 డేస్ డౌన్ రిటర్న్ చూసామండి. సో 11,603 నుంచి ఆల్మోస్ట్ 10,880 దాకా మార్కెట్ కరెక్ట్ అవటం చూసాం. అండ్ ఫాలో బయింగ్ మనకి డెఫినెట్లీ కనపడలేదు. మేబీ ఎక్స్పైరీ వల్ల ఫాలో బయింగ్ లేదా, ఐ థింక్ ఈ రోజు వీ నీడ్ టు చెక్. బట్ అగైన్ ఒక రేంజ్ లో ట్రేడే అవకాశాలు ఎక్కువ ఉంది ఈవెన్ అక్టోబర్ సిరీస్ కూడా. సో నా ఉద్దేశంలో 10,782 విచ్ ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్, అంటే ఇక్కడ నుంచి 200 పాయింట్స్ కింద ఒక మంచి సపోర్ట్ ఉంది, లాంగ్ టర్మ్ సపోర్ట్.
అక్కడ దాకా పడే ఛాన్స్ ఉంది ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అవుతాయి ఓవరాల్ గా. అండ్ 11,277 అనేది ఇట్స్ 20-day మూవింగ్ యావరేజ్, మేబీ అక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ గా ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 10,782 అండ్ 11,277 రేంజ్ లో ట్రేడ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ అగైన్ 11,277 అబోవ్ అట్లీస్ట్ 3 డేస్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఓపెన్ అవుతుంది. ఆ ర్యాలీ ప్రాబ్లీ 11,350 to 450 మధ్యలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఐ డోంట్ సీ ఎనీ మేజర్ బ్రేక్అవుట్ అండి చార్ట్స్ పరంగా చూస్తే కనుక. మేబీ కన్సాలిడేషన్ నుంచి ఒక డౌన్వర్డ్ ట్రెండ్ లాగానే చార్ట్ సూచిస్తున్నాయి. ఓన్లీ థింగ్ 10 డేస్ ఫాల్ కాబట్టి మేబీ ఒక 2-3 డేస్ రిలీఫ్ ర్యాలీ రావచ్చు. అంతకుమించి ఐ డోంట్ సీ ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఆన్ చార్ట్స్. బట్ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక బిలో 200 మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ 5 డేస్ మనం క్లోజ్ అవుట్ అని చేసాం. సో అన్లెస్ బ్యాంక్ నిఫ్టీ 26,077 ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ ఉందో దాని అబౌట్ 2 or 3 డేస్ క్లోజ్ అవుతే తప్ప నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ అయితే కనిపించలేదు. సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీని మనం సెల్ ఆన్ రాలీస్ గా చెప్పుకోవచ్చు. అండ్ దీని డబుల్ బాటమ్ ఫార్మేషన్ మనం చూస్తే కనుక 23,605 మార్చ్ లో రావటం చూసాం. సో ఈ స్టేజ్ నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 1500 పాయింట్స్ కింద కనిపిస్తుంది. సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీలో రిలీఫ్ ర్యాలీ వస్తే కనుక ప్రాబ్లీ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు, లేదంటే లాంగ్స్ ఉంటే కనుక డెఫినెట్లీ అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. అండ్ మనం నేను చూసాం జనరలీ మోస్ట్ ఆఫ్ ద సెటిల్మెంట్ ఎక్స్పైరీ టైంలో హై బీటా స్టాక్స్ లో రికవరీ రావడం చూస్తాం లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ లో. బట్ ఈసారి ఐ థింక్ ఇట్ హ్యాపెండ్ అదర్ వే. సో మోస్ట్ ఆఫ్ ద హై బీటా స్టాక్స్ అండ్ బీటన్ డౌన్ స్టాక్స్ లో ఫర్దర్ సెల్లింగ్ రావడం చూస్తున్నాం. సో డెఫినెట్లీ ఇంట్రెస్ట్ అనేది తగ్గింది ఆ స్టాక్స్ లో. సో ప్రాబ్లీ ఐ థింక్ ఆ స్టాక్స్ మనం వీ షుడ్ అవాయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్ లైక్ స్ట్రే ఇన్ఫ్రా ఆల్మోస్ట్ ఈ సెటిల్మెంట్ లో 65-70 నుంచి 35 దాకా పడినా కూడా దెర్ ఈస్ నో రెస్పైట్. అలానే అడాక్ స్టాక్స్ కూడా జనరలీ స్టాక్స్ లాస్ట్ 1 అవర్ లో రిలీఫ్ ర్యాలీస్ ఆర్ మేబీ షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు రోల్ ఓవర్స్ డెఫినెట్లీ ఎక్కువ అవ్వలేదు. సో వాటిలో కేర్ఫుల్ గా ఉండాలి అలాంటి స్టాక్స్ లో. ఇన్ కేస్ ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవాలి అంటే కనుక వీ షుడ్ స్టిక్ టు ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ HDFC గానీ కోటక్ గానీ మేబీ బజాజ్ ట్విన్ 1680-1700 దానికి డబల్ బాటమ్ ఉంది బజాజ్ ఫైనాన్స్ లో వేరే 2100 2-3 ప్రైస్ పాయింట్స్ లో పిక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. సలహా ఇస్తున్నారు ఎర్నింగ్స్ రాబోయే ఎర్నింగ్ సీజన్ ని దృష్టిలో ఉంచుకొని. సో ఒకటండి బేసికల్ గా మనకి ఈ క్యాబినేజ్ ఒకటి కంటిన్యూ అవుతుందని డెఫినెట్లీ చెప్పుకోవచ్చండి. మనకి లిక్విడిటీ కొద్దిగా ప్రొవైడ్ చేయడానికి మనకి ఆర్బీఐ కూడా రంగంలో దిగింది. ఆల్మోస్ట్ ఒక 2 trillion rupees మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నారు. బట్ ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అని అంటే ఐ వుడ్ సే కొద్దిగా మీగర్ గానీ కొద్ది తక్కువగానే ఉండబోతుందండి. ఎందుకంటే ఇట్స్ లైక్ మనకి బాండ్ యీల్డ్స్ పెరిగే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. అండ్ బ్యాంక్స్ కూడా కొద్దిగా రిలక్టెంట్ గా ఉన్నాయి ఎన్బిఎఫ్సీస్ కి లెండ్ చేయడానికి. సో ఎన్బిఎఫ్సీస్ దే విల్ ఫైండ్ ఇట్స్ కొద్దిగా డిఫికల్ట్ అయితే అవుతుందండి ఫండ్స్ రైజింగ్. వాళ్ళ బిజినెస్ మోడల్ కూడా కొద్దిగా కాస్ట్ డైనమిక్స్ పెరిగే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. మన ఎన్బిఎఫ్సీ సినేరియోస్ ఎస్పెషల్లీ చూసుకుంటే ఎందుకంటే మనకి లాస్ట్ 1 వీక్ నుంచి కూడా కొద్దిగా లైమ్లైట్ లో ఉన్నాయి కాబట్టి అండ్ ఆ కార్నేజ్ ని కొద్దిగా జస్టిఫై చేసుకోవాలి కాబట్టి. సో కాస్ట్ డైనమిక్స్ అయితే డెఫినెట్లీ చేంజ్ అయ్యాయండి ఎన్బిఎఫ్సీస్ దగ్గరకు వచ్చేసరికి. వాళ్ళ మార్జిన్స్ డిక్రీజ్ అవుతాయండి ఆల్మోస్ట్ ఈ ఎన్ఐఎంస్ షింక్ అయితే డెఫినెట్లీ అవుతాయి. సో బై హౌ మచ్ అనేది డిపెండ్స్ ఆన్ ద ప్లేయర్. కొద్దిగా నీష్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ చోలా కానివ్వండి సుందరం కానివ్వండి వాళ్ళు కొద్దిగా సేవ్ అవుతారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ప్లేన్ వెనిలా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానివ్వండి కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్లీ కనబడుతుంది. ఈ ట్రిగ్గర్ అంతా ఐఎల్ఎఫ్ఎస్ నుంచి స్టార్ట్ అయినా కూడా డిహెచ్ఎఫ్ఎల్ కి రావడం కానివ్వండి మిగతా ఎన్బిఎఫ్సీస్ కి పాకడం కొద్దిగా నెగిటివ్ గానే కనబడుతుంది. బట్ ఈజ్ దేర్ అన్ ఆపర్చునిటీ అంటే యా డెఫినెట్లీ ఉందండి ఆపర్చునిటీ, కాకపోతే కొద్దిగా రిస్క్ అప్రేట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. సో ఐ సీన్ సమ్ ఇంట్రెస్టింగ్ స్టాట్స్ అండి మనకి ఆర్ఓఐ లెవెల్స్ అండ్ బుక్ వాల్యూ లెవెల్స్ లో చూసుకుంటే కరెక్షన్ అయితే భయంకరంగా జరిగిందండి అక్రాస్ ద ఎన్బిఎఫ్సీస్. మనకి దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ 2.4 బుక్ వాల్యూలో ఉండేదండి, ఇప్పుడు రైట్ నా 1.1 లో ఉంది. వాళ్ళ ఆర్ఓఐ 14% లో ఉంది. ఐ సీ దేర్ సమ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఒక 2 ఇయర్స్ డౌన్ ద లైన్ చూసుకుంటే డెఫినెట్లీ ఆపర్చునిటీ కనబడుతుంది దీవాన్ హౌసింగ్. అండ్ క్యాన్ఫిన్ హోమ్స్ కూడా ఆల్మోస్ట్ దే ఆపరేటింగ్ అట్ 24-25 ఆర్ఓఐ లెవెల్స్ అండి. సో వాళ్ళ బుక్ వాల్యూ వచ్చేసి 3.5 ఉండింది, 2.5 కరెక్ట్ అయింది, అక్కడ కూడా కొద్దిగా ఆపర్చునిటీ కనబడుతుంది. దాంతోపాటు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లో ఆపర్చునిటీ కనబడుతుంది, కాకపోతే గ్రోత్ వైజ్ గా కొద్దిగా సబ్జ్యూడ్ గా గ్రోత్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేయొచ్చు. బట్ రైట్ నౌ ఈ రెండు మాత్రం కొద్దిగా ఆప్టిమిస్టిక్ కనబడుతున్నాయి దీవాన్ హౌసింగ్ అండ్ క్యాన్ఫిన్ హోమ్స్. సో రైట్ నౌ బయింగ్ చేయొచ్చా అంటే డెఫినెట్లీ నో అని చెప్తాను. కొద్దిగా వాల్యూ బై చేయాలనుకునే వాళ్ళు అటెంప్ట్ చేయొచ్చు, అదర్వైజ్ మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ డెఫినెట్లీ పెట్టేసి అటెంప్ట్ చేయొచ్చండి. నిన్న కూడా దీవాన్ హౌసింగ్ డే బిఫోర్ యెస్టర్డే దీవాన్ హౌసింగ్ లో వాల్యూ బై జరిగింది. ఒక ఫండ్ హౌస్ ఆల్మోస్ట్ 50 lakh షేర్స్ కొన్నారండి. అండ్ ఒక వెల్ రెనౌడ్ ఇన్వెస్టర్ కూడా ఆల్మోస్ట్ లైక్ 1,60,000 షేర్స్ కూడా కొన్నారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అ వాల్యూ బై ఆపర్చునిటీ అని చెప్తానండి. సో మీరు 2 ఇయర్స్ డౌన్ ద లైన్ ఎవరికైనా వ్యూ ఉంటే డెఫినెట్ ట్రై చేయొచ్చు. దీంతో పాటు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా కొద్దిగా ఎక్స్పెన్స్ అవుతుందండి. సో రైట్ నౌ ఇట్స్ ట్రేడింగ్ అట్ 3.2 బుక్ వాల్యూ, ఇంతకుముందు 3.8 దగ్గర ఉండింది. కొద్దిగా 15% మాత్రమే కరెక్షన్ జరిగింది. బట్ దే ఆపరేటెడ్ 30% ఆర్ఓఈ.
సో ఈ మూడు స్టాక్స్ లో కొద్దిగా వాల్యూ బయింగ్ కింద సమ్ వన్ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. కొద్దిగా రిస్క్ అప్డేట్ ఎక్కువ ఉంటుంది, డౌన్ సైడ్ కూడా ప్రిపేర్ అయి ఉండాలి. బట్ 2 to 3 years డౌన్ ద లైన్ ఇట్స్ లుకింగ్ వెరీ ఆప్టిమిస్టిక్ అనేది నా ఒపీనియన్. ఓకే అండి, చిన్న బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడు బ్రేక్ తర్వాత వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్ లో ఏం జరగబోతోంది కాసేపు మాట్లాడు. న్యూస్ అండ్ హెరాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. అందరికి తెలిసిందే అక్టోబర్ 22 నుంచి 26 వరకు వైజాగ్ లో ఫిన్టెక్ ఫెస్టివల్ జరగబోతోంది. అంటే ఫైనాన్షియల్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీస్ అన్ని కూడా ఫిన్టెక్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఫిన్టెక్ ఇండస్ట్రీకి సంబంధించిన భవిష్యత్ రోడ్ మ్యాప్ మీద చర్చించే ప్రయత్నం చేస్తాయి. సో 4 రోజుల పాటు జరిగే ఈ ఫిన్టెక్ ఫెస్టివల్ సంబంధించి రోడ్ షోస్ ప్రస్తుతం ఫిన్టెక్ టీమ్ లెడ్ బై జే చౌదరి గారు, ఐటీ అడ్వైజర్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ చీఫ్ సెక్రటరీ, అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఫర్ ఏపీ గవర్నమెంట్, రోడ్ షోస్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం హాంకాంగ్ లో ఉన్నారు ఫిన్టెక్ టీమ్. అక్కడ ఈ రోడ్ షో స్టార్టప్ ఛాలెంజ్, $1 million స్టార్టప్ ఛాలెంజ్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. సో స్టార్టప్ ఎకోసిస్టమ్ సంబంధించి హాంకాంగ్ లో చాలా మూవీలు కుదుర్చుకుంటున్నారు ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ కి, అలాగే హాంకాంగ్ సంస్థలకి సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు. ఇందులో ఫిన్టెక్ అసోసియేషన్ ఆఫ్ హాంకాంగ్ తో ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు, అలాగే డబ్ల్యూ హబ్, ఇది లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇన్ హాంకాంగ్, ఈ సంస్థలతో జే చౌదరి అండ్ టీమ్ రోడ్ షోస్ నిర్వహిస్తున్న సందర్భంగా ఎంఓయూస్ కుదుర్చుకుంటున్నారు. సో ఫిన్టెక్ ఇండస్ట్రీకి సంబంధించి ఎకోసిస్టమ్ ని రెండు దేశాల్లో ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అలాగే ఫిన్టెక్ ఇనిషియేటివ్స్ లో కొలాబరేషన్ కోసం అండ్ మార్కెట్ రెగ్యులేటర్స్ తో ఇంటర్ఫేస్ కోసం ఇలాంటి రకరకాల అంశాలకు సంబంధించి ఈ ఎంఓయూలన్నీ కుదురుతున్నాయి. సో అక్కడ మనం వీడియోలో విజువల్స్ లో చూస్తున్నాం జయ చౌదరి హాంకాంగ్ లో ఆల్మోస్ట్ 250 ఇన్వెస్టర్స్ ని అక్కడ కలవటం జరిగింది. మోర్ దాన్ 250, ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ గివెన్ టు మిస్టర్ జయ చౌదరి. సో 250 మంది టాప్ క్లాస్ ఇన్వెస్టర్స్ ని అక్కడ హాంకాంగ్ లో హాంకాంగ్ ఎక్స్చేంజ్ ప్రెమిసెస్ లో వాళ్ళని ఉద్దేశించి చౌదరి గారు మాట్లాడటం అనేది మనం ఇక్కడ విజువల్స్ లో గమనిస్తున్నాం. సో ఫిన్టెక్ ఫెస్టివల్ చాలా ఎక్సైటింగ్ నేపథ్యంలో జరగబోతోంది. అక్టోబర్ 22 నుంచి 26 వరకు వైజాగ్ లో ఇంట్రెస్టెడ్ కంపెనీస్ కావచ్చు, ఫిన్టెక్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు దీనికి సంబంధించిన వెబ్సైట్ లో వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకుని పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక మార్కెట్ సంబంధించి మనకు చాలా ఈమెయిల్స్ అందాయి. వెంకట్రావు మెయిల్ పంపించారు, ఆయన దగ్గర సుబెక్స్ ఉన్నాయట 4 years back ఉన్నవి, ఇప్పుడు ఏం చేయొచ్చు. అలాగే ఐఆర్బి ఇన్ఫ్రా కూడా 266 లో 4 years back ఉన్నారు. సుబెక్స్ హాస్ బికమ్ ఎ పెన్నీ స్టాక్ అండి. మీరు 4 years back అంటే నా ఉద్దేశంలో క్లోజ్ టు అరౌండ్ 25-30 లో కొనుంటారు. సో ప్రాబ్లీ పుల్ బ్యాక్ లో ఎగ్జిట్ అవడం తప్ప దేర్ ఇస్ నో అదర్ వే అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ స్టాక్ 2013 లో 440 దాకా రావడం చేసాం, 5 years లోస్ వచ్చేసిన స్టాక్ ఇది. ఇన్ కేస్ యూఆర్ లక్కీ, నా ఉద్దేశంలో అరౌండ్ 9 rupees వరకు పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అక్కడ ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. అండ్ ఇన్ఫా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా చాలా బీటింగ్ డౌన్ అవటం చూసామండి. మీరు కొన్న ప్రైస్ ఇస్ ఆల్మోస్ట్ హై ప్రైస్. సో ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ద స్టాక్, నా ఉద్దేశంలో మీరు sub 100 లో యావరేజ్ చేయమని చెప్తాను. అదర్వైజ్ యూ షుడెంట్ టచ్ ద స్టాక్. సో ఇట్స్ అరౌండ్ 135-140 ఐఆర్బి. అండ్ ఇది ఎఫ్ఎండ్ లో కూడా ఉన్న స్టాక్, వొలటాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో మేబీ 100-110 మధ్యలో మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ లో యావరేజ్ చేయొచ్చు. దట్ 2-3 years వ్యూ ఉంటాయి. మేఘరాజ్ పదమలేదు నుంచి మెయిల్ పంపించారు, రోల్టా కొన్నారంటే 30 రూపాయల్లో 200 షేర్లు హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? డెఫినెట్లీ ఎగ్జిట్ అయినండి. ప్రాబ్లీ ఇట్స్ గోయింగ్ అగేన్స్ట్ ద బేసికలీ ఐటీ సెక్టర్. సో రోల్టా ఫర్ ఇన్స్టెన్స్ మీరు చూస్తే కనుక 30లో కొన్నారు, లాస్ట్ 1 month లోనే 36 నుంచి 13 రూపాయలు అయిపోయింది. ఐ థింక్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఈ స్టాక్ లో. 2015 లో 195 రూపీస్ ఉన్న స్టాక్ 3 years లో 14 అయిపోయింది. సో ఈవెన్ లాస్ ఉన్నా కూడా 30 రూపాయల్లో మీరు కొన్నారు, ఇన్ కేసు పుల్ బ్యాక్ వస్తే అరౌండ్ 23-24 దాకా రావచ్చు. ఇన్ కేస్ యూ హ్ గట్స్ టు బుక్ లాసెస్, ఐ థింక్ యూ షుడ్ బుక్ రైట్ నౌ అండి. లేదంటే 50% ఇక్కడ అమ్మి 25-26 లో పుల్ బ్యాక్స్ లో బ్యాలెన్స్ 50% రోల్టా నుంచి ఎగ్జిట్ అనే నా సజెషన్. అనంత్ సాయినాథ్ అలాగే శ్వేత ఇద్దరు కూడా రుచి సోయ గురించి అడుగుతున్నారు, ఏం జరుగుతోంది, పతంజలి డీల్ ఎంత వరకు వచ్చింది, లాస్ట్ బుక్ చేసుకోవచ్చా, ఇక్కడ 14 రూపాయలు కొన్నారట.
మీరు 14 రూపాయలు అంటే అప్పటికే మీకు ఆల్మోస్ట్ అన్ని రకాల హింట్స్ వచ్చాయండి. దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద కంపెనీ అండ్ ఓన్లీ లైక్ న్యూస్ బేస్డ్ ఈవెంట్స్ పైన ర్యాలీ మాత్రం జరుగుతుంది. సో నా సజెషన్ అయితే దేర్ ఇస్ నథింగ్ అని చెప్తానండి. ఏదైనా మీకు న్యూస్ బేస్డ్ ర్యాలీస్ వస్తే ఎగ్జిట్ అవ్వాల్సిందే. పతంజలితో డీల్ అంటారా, ఇట్ విల్ టేక్ టైమ్ అండ్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ విల్ కమ్ అండ్ ఎంతవరకు మెటీరియల్ అవుతుంది అనేది కూడా క్లారిటీ లేదు దానిపైన. సో నా సజెషన్ వచ్చేసి నెక్స్ట్ టైం ర్యాలీ వచ్చినప్పుడు యూ షుడ్ మిస్ ఇట్ అండి. ఈ టైంలో లైక్ యూనో 6 రూపీస్ లో ఉంది, 6.5 రూపీస్ లో ఉంది. సో బుక్ చేసినా కూడా ఐ మీన్ యూ మీ క్యాపిటల్ అయితే ఆబ్వియస్ ఎరోడ్ అయిపోయింది. నా సజెషన్ వచ్చేసి ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. వేమూర్ శివ, వెంకీస్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుంటారట, కొనుక్కోవచ్చు. అలాగే హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ కూడా. సో వెంకీస్ లాంగ్ టర్మ్ అని చెప్పారంటే మీకు ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ బ్యాక్ మంచి ఆపర్చునిటీ ఇచ్చిందండి వెంకీస్. ఈ ప్రైస్ లో కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది, మేబీ ఒక 2 ప్రైస్ పాయింట్స్ లో ట్రై చేస్తానంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి. లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఓకే, కాకపోతే ఏంటంటే కొద్దిగా వల్టైల్ గా ఉంటుందండి స్టాక్, మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అండ్ కొద్దిగా వాచ్ చేస్తూ ఉండాలి. కమింగ్ టు హిమాద్రి, ఇట్స్ అ కైండ్ ఆఫ్ స్టాక్ కొద్దిగా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చండి ఇన్వెస్టర్స్ ని, బట్ ఫండమెంటల్ చూస్తే బాగానే కనబడతాయండి. స్టాక్ కూడా మంచి ఆప్టిమిస్టిక్ గానే కనబడుతూ ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే పర్ఫార్మెన్స్ వైజ్ గా కొద్దిగా డెలివర్ చేయలేకపోతున్నారు వాళ్ళు. నా సజెషన్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా పర్లేదండి, ఒక 10% టాప్ లైన్ గ్రోత్ ఇచ్చారు, బాటమ్ లైన్ లో కూడా బాగానే 10% గ్రోత్ ఇచ్చారు. నా సజెషన్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. సో ఈ ప్రైస్ పాయింట్ లో డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చు, కాకపోతే కొద్దిగా డౌన్ సైడ్ రెడీ ఉండాలండి ఇలాంటి స్టాక్స్ లో. సో బోత్ వెంకీస్ అండ్ హిమాద్రి కూడా మీరు డౌన్ సైడ్ రెడీ ఉండాలండి, కొద్దిగా వోలటైల్ స్టాక్స్ అండ్ 2 to 3 ప్రైస్ పాయింట్స్ లో ట్రై చేయొచ్చు. జేఎస్డబ్ల్యూ ఫ్యూచర్స్ లో ఇంట్రాడే కోసం తీసుకుంటారట గణేష్, ఇంత ముందు చాలా లాసెస్ ఉన్నాయట కవర్ చేసుకోవడానికి. లాసెస్ కవర్ చేసుకోవడానికి ట్రేడ్ చేస్తే ఫర్దర్ లాసెస్ అవుతాయండి, షుడెంట్ డూ దట్ వే. యాక్చువల్లీ మీకు ఒక మంచి ట్రేడ్ రిస్క్ రివార్డ్ బాగుంటే గనక యూ షుడ్ ఎంటర్, అదర్వైజ్ ప్రాబ్లీ యూ షుడ్ నాట్ ట్రేడ్ అండి. సో ఫర్గెట్ అబౌట్ ద లాసెస్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఫ్రెష్ ట్రేడ్, నా ఉద్దేశంలో 389 స్టాప్ లాస్ ఉంది, 400 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది జేఎస్డబ్ల్యూ స్టీల్. మెటల్స్ ఆర్ డూయింగ్ గుడ్ అండి, ఈ కార్నేజ్ లో ఐ థింక్ మెటల్స్ ఎక్కువ పడలేదు. లాస్ట్ 1000 పాయింట్స్ ఏదైతే యూనో బ్యాంక్ నిఫ్టీ గానీ నిఫ్టీ గానీ 400-500 పాయింట్స్ పడిందో, సో ప్రాబ్లీ 1-2 ప్రైస్ పాయింట్స్ తీసుకోవచ్చు, నాట్ ఫర్ ఇంట్రాడే. పొజిషనల్ ట్రేడ్ గా అటెంప్ట్ చేయొచ్చు, అరౌండ్ 388 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి అండ్ 411 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. సో రామ్ చరణ్ అడుగుతున్నారు, మన వర్క్ షాప్ సంబంధించిన వీడియోస్ సిడి రూపంలో లేదా ఆన్లైన్ లో వీక్షించే అవకాశం ఉంటుందా అని. గతంలో ప్లాన్ చేసామండి బట్ కొన్ని కారణాల వలన చేయలేకపోయాం ఆ పని. ప్రస్తుతానికి అయితే అటువంటి సదుపాయం ఏది లేదు. వర్క్ షాప్ కు వచ్చి అక్కడ పాల్గొంటేనే మీకు అవకాశం దొరుకుతుంది విజయవాడ నుంచి కాబట్టి. సమీప భవిష్యత్తులో విజయవాడ కూడా వస్తాం మేము, మేబీ ఈ 2 లోపల ఒకసారి విజయవాడలో కూడా ప్లాన్ చేద్దాం ఒక వర్క్ షాప్ నిర్వహించేందుకు. సో వర్క్ షాప్ కి రెస్పాన్స్ చాలా చక్కగా ఉంది, చాలా మంది హాజరయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సో రషెస్ ని కొంచెం తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం అండ్ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు చెప్పి ఇంప్రూవ్ చేయించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మీ అభిమాన అనలిస్ట్ అందరూ వచ్చి, అలాగే చాలా మంది డిస్కౌంట్స్ అడుగుతున్నారు, మనకందరికీ డిస్కౌంట్స్ అంటే ఇష్టం కదా. సో పీవైటీ సబ్స్క్రైబర్స్, ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్ కి 10% డిస్కౌంట్ అని ప్రస్తుతం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళలు వృద్ధులు వాళ్ళు కూడా 10% డిస్కౌంట్ ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి 10% డిస్కౌంట్ ఉంటుంది అండ్ ఫ్యామిలీస్ వచ్చే వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి చాలా హ్యూజ్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వివరాల కోసం ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. మరొక విరామం తీసుకుందాం, విరామం తర్వాత మెయిల్స్ కాల్స్ కొనసాగిద్దాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. డాలర్ తో రూపాయి ప్రారంభమైంది, 72.49 దగ్గర ప్రారంభమై ప్రస్తుతం 72.58. సో మార్కెట్స్ కూడా పాజిటివ్ గా ఓపెన్ అవుతాయని ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ చెప్తున్నాయి. సుమారుగా 35 పాయింట్ల లాభంతో నిఫ్టీ ట్రేడ్ అవుతోంది అండ్ ఏవైతే బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అనుకుంటున్నామో ఫైనాన్షియల్ స్టాక్స్ కావచ్చు ఆర్ కొన్ని ఇన్ఫ్రా రంగానికి చెందిన స్టాక్స్ కావచ్చు, అవన్నీ కూడా పాజిటివ్ గా ఓపెన్ కాబోతున్నాయి. బట్ ఒక సస్టైన్డ్ బయింగ్ జరుగుతుందా ఈ కౌంటర్స్ లో, లేకపోతే ఏదైనా టెంపరీ రిలీఫ్ ఏనా అన్నది మేబీ ఇవాళ ట్రేడింగ్ అంతానికి మనకు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. ఈలోగా మదర్సన్ సుమి విశాఖ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు. ఫణి,
ఈ రెండు 1 to 2 ఇయర్స్ కోసం తీసుకోవచ్చా? మదర్స్ అండ్ సుమి ట్రై చేయొచ్చండి, మీరు మంచి ప్రైస్ లో కూడా దొరుకుతుంది. మీరు ఏంటంటే కొద్దిగా షార్ట్ టర్మ్ లో అయితే వాలటిలిటీ కనబడుతుందండి డెఫినెట్లీ మదర్స్ అండ్ సుమి లో, బికాస్ బ్రెగ్జిట్ ఇష్యూస్, వీళ్ళ ఎక్స్పోజర్ ఎక్కువ అండి కొద్దిగా ఓవర్సీస్ కంపెనీస్ కి, ఎస్పెషల్ యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి. సో నా సజెషన్ వచ్చేసి మదర్స్ అండ్ సుమి ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో ట్రై చేయొచ్చండి. విశాఖ మాత్రం చాలా వీక్ గా కనబడుతుంది, కొద్దిగా వాళ్ళ కాంపిటీషన్ కూడా పెరిగింది. వాళ్ళు ఉన్న సెగ్మెంట్ లో ఫైబర్ బోర్డ్ సిమెంట్స్ ఏదైతే అనుకుంటారో వాళ్ళ కెపాసిటీ యూటిలైజేషన్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. 460 లెవెల్స్ కొద్దిగా అట్రాక్టివ్ గా కనబడుతుంది, బట్ దెన్ డౌన్ సైడ్ అయితే ఇంకా కొద్దిగా కనబడుతుంది ఈ స్టాక్ లో. నా సజెషన్ వచ్చి ప్రస్తుతానికి విశాఖ ఇండస్ట్రీస్ అవాయిడ్ చేయండి, మదర్స్ అండ్ సుమి బై చేయండి. వాసు పోపూరి అడుగుతున్నారు, ఎందుకు మారుతి బాగా పడుతోంది, ఈ టైంలో కొనుక్కోవచ్చా మారుతి సుజుకి? డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి నిఫ్టీ ఇంకా ఫర్దర్ గా పడితే దీనిలో కూడా సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఆల్రెడీ స్టాక్ మనకి 9,929 నుంచి 7,500 దాకా పర్ఫార్మ్ చేసాం. మంత్లీ చార్ట్స్ లో మనం వెళ్తే కనుక జులై 2017 లో 6,700 రావటం చేసాం. మేబీ నిఫ్టీ ఒక 250-300 పాయింట్స్ ఫర్దర్ గా పడితే కనుక 6,700 కూడా రావచ్చు. బట్ నాట్ టు మిస్ అవుట్, లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే, 2 ఇయర్ వ్యూ ఉంటే అట్లీస్ట్ మీరు 7,500 టు 6,700 మీరు డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ చూసి ఆవరేజ్ చేసుకోవచ్చు. రాజేష్ విజయవాడ నుంచి రేపటి వర్క్ షాప్ రిజిస్టర్ చేసుకుని రాలేకపోతే రికమెండేషన్స్ పంపిస్తారా మెయిల్లో? డెఫినెట్లీ అండి పంపిద్దాం, బట్ మాక్సిమం వచ్చేందుకే ప్రయత్నం చేయండి, సో దట్ యూ కెన్ ఆల్సో లిజన్ టు ది వ్యూస్ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ అవర్ ఎనలిస్ట్. తర్వాత సుబ్రహ్మణ్యం అడుగుతున్నారు, అనంతరాజ్ 65 రూపాయల్లో కొన్నారు, ఆరో టెక్స్టైల్స్ 40లో, మధుకాన్ 22, అన్ని లాంగ్ టర్మ్ కోసం అట హోల్డ్ చేయొచ్చా? సో లాంగ్ టర్మ్ కోసం అని హోల్డ్ చేయదగిన స్టాక్స్ లాగా ఏం లేవండి ఇవన్నీ, లిస్ట్ అంతా కూడా కొద్దిగా అంత వెరీ కేర్ఫుల్ అండి. మధుకాన్ హెస్ బికమ్ ఆల్రెడీ పెన్నీ స్టాక్, 7 రూపీస్ దాకా రావడం చేసాం, మీరు 20 రూపీస్ లో కొన్నారు. సో ఇవన్నీ ట్రేడబుల్ స్టాక్స్ అండి విత్ స్టాప్ లాస్, అదర్వైజ్ యూ షుడ్ అవాయిడ్. మేబీ మధుకాన్ 12-18-13 వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమనే నా సజెషన్. అండ్ ఈవెన్ అనంతరాజ్ కూడా మొన్న ర్యాలీలో ఆల్మోస్ట్ 55 దాకా రావటం చేసాం. సో 40 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ 55-60 మీ కాస్ట్ ప్రైస్ దగ్గరలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. లాంగ్ టర్మ్ అయితే యూ షుడ్ చూస్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి, సో దానిలో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా రిటర్న్ తక్కువ వచ్చినా కూడా. సో మార్కెట్ లో రెండు సందర్భాల్లో బాగా లాసెస్ డీప్ లాసెస్ వస్తాయండి. ఒకటి వీక్ స్టాక్ అని తెలిసి కూడా దాన్ని అంటిపెట్టుకుని వెళ్ళాడినప్పుడు, రెండవది మంచి కంపెనీ అని తెలిసి కూడా పేషెన్స్ లేకుండా అమ్మేసుకున్నప్పుడు. సో ఆ రెండు సందర్భాల్లోనే లాసెస్ బాగా వస్తాయి. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ లోంచి వీలైనంత త్వరగా బయటపడి మంచి కంపెనీల జోలికి వెళ్ళండి. ఫణిశంకర్ రెడ్డి అడుగుతున్నారు, ఎస్జిఐఎల్ ఇది 2 ఇయర్స్ వీతో కొనుక్కోవచ్చా? లాస్ట్ ఫ్రైడే ఐపీఓ వచ్చిందట ఎస్జిఐఎల్. సో వీళ్ళు గ్రీన్ ఎనర్జీ, సినర్జీ గ్రీన్ ఇండస్ట్రీస్ అనుకుంటారండి. సినర్జీ గ్రీన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లాస్ట్ వీక్ వచ్చిందండి ఐపీఓ. కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి, నాకు పెద్దగా ఆప్టిమిస్టిక్ ఏమైతే కనబడలేదండి. ప్రైసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా కొద్దిగా ప్రాపర్ వాల్యుయేషన్ కనబడింది. నా సజెషన్ మీరు కొద్దిగా వెయిట్ చేయాలండి, వెయిట్ చేసి ఒక క్వార్టర్ రిజల్ట్స్ చూడండి, ఒకటి రెండు క్వార్టర్ రిజల్ట్స్ చూసి దెన్ యూ కెన్ టేక్ ఎ డిసిషన్. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఇంతవరకు ఇట్ వాజ్ ఎ క్లోజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇప్పుడే కొద్దిగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, కొద్దిగా ఇవన్నీ ఉంటాయి కదా రెగ్యులేషన్ పరంగా, కొద్దిగా స్టాచ్యురీ పరంగా కొద్దిగా ఉంటాయి. వెయిట్ చేయండి, ఒక 2 క్వార్టర్స్ వెయిట్ చేసి దెన్ యూ కెన్ టేక్ ఎ డిసిషన్. మారుతి 2,500 రూపాయల్లో కొన్నారట గోపాల్, లాంగ్ బ్యాక్ కొన్నట్టున్నారు, హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? యా డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి, ప్రాబ్లీ యూఆర్ ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్, మీ క్యాపిటల్ కి 3 టైమ్స్ అయింది. బట్ ఐ థింక్ ట్రేడబుల్ స్టాక్ అండి అట్లీస్ట్ మీ వరకు, ఎందుకంటే ప్రాబ్లీ మార్కెట్ నెక్స్ట్ 1 ఇయర్ వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది. దీని రేంజ్ అనేది 6,700 నుంచి మేబీ 9,000 వరకు ఉండే ఛాన్స్ ఉంది. సో ఇన్ కేసు మీకు 9,000 ఆ రేంజ్ వస్తే కనుక అట్లీస్ట్ 50% యూ షుడ్ సెల్ అండ్ మేబీ కరెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చు. ప్రాబ్లీ లో ప్రైస్ లో కొన్నప్పుడు ప్రాఫిటబిలిటీ తీసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే రవి వర్మ అడుగుతున్నారు, ఇంజనీర్స్ ఇండియా కొన్నారు 200 రూపాయలు, బజాజ్ ఫైనాన్స్ 1940, రెండిట్లోనూ లాస్ లో ఉన్నారు, ఎవరేజ్ చేసుకోమంటారు ఇక్కడ? సో బజాజ్ ఫైనాన్స్ విషయానికి వస్తే హోల్డ్ చేయొచ్చండి, మీరు కొద్దిగా వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా కనబడ్డాయి, ఆల్మోస్ట్ 8 బుక్ వాల్యూ లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఇట్ డిమాండ్స్ దట్ కైండ్ ఆఫ్ వాల్యుయేషన్, ఎందుకంటే మార్కెట్ లీడర్స్ అని చెప్పుకోవచ్చు వాళ్ళ గ్రోత్ యాంగిల్ చూసినా కూడా. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి, మీరు కొద్దిగా వెయిట్ చేయొచ్చండి దాంట్లో ఆ స్టాక్ లో. అండ్ లాస్ట్ లో ఉన్నా కూడా పర్వాలేదు, నెక్స్ట్ 2 ఇయర్స్ డౌన్ రేట్ కొద్దిగా ఎన్బిఎఫ్సిస్ లో ప్రెజర్ ఉండింది, కాకపోతే అది రిలేటివ్లీ లో అని చెప్పుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ విషయంలో కొద్దిగా హోల్డ్ చేయండి, ఐ థింక్ యూ విల్ గెట్ బ్యాక్ యువర్ ప్రైస్. కమింగ్ టు ఇంజనీర్స్ ఇండియా,
ఐ థింక్ ప్రైసింగ్ హై అయిందని చెప్తాను. డెట్ ఫ్రీ కంపెనీ అంత బానే ఉంటుంది కానీ గ్రోత్ పరంగా కొద్దిగా డెలివర్ చేయట్లేదండి వీళ్ళు. నా సజెషన్ వచ్చేసి కొద్దిగా వెయిట్ చేసి కొద్దిగా డౌన్ సైడ్ అయితే ఇక్కడ నుంచి కూడా కనబడుతుందండి. నా సజెషన్ అయితే హోల్డ్ చేయండి, ఇంకొద్దిగా ఒక 8-10% వస్తే మీరు యావరేజ్ చేయొచ్చండి. ఒకసారి మార్కెట్ ఈ మైక్రో సిచ్యువేషన్స్ కూడా కొద్దిగా చూసుకుని ఫేవరబుల్ గా ఉంటే యావరేజ్ చేసుకోవచ్చు 8-10% కరెక్షన్స్ లో. ఫైనాన్స్ స్టాక్ సంబంధించి సెంటిమెంట్ బాగా నెగిటివ్ అయిపోయిందండి, అది బజాజ్ ఫైనాన్స్ కావచ్చు ఇతర కంపెనీలైనా సరే. మొన్నటి వరకు వాల్యుయేషన్ ఎక్కువగా ఉన్నా కూడా కొంతమంది రికమెండ్ చేసిన అనలిస్ట్ లో ఇప్పుడు దాన్ని వద్దు, డోంట్ టచ్ ఇట్ నౌ అనే, అంటే అది సెంటిమెంట్ వల్ల, నాట్ దట్ దేర్ ఇస్ సమ్ ఫండమెంటల్ చేంజ్. అండ్ కొద్దిగా దీస్ ఆర్ డిఫికల్ట్ టైమ్స్ ఫర్ ది ఫైనాన్స్ కంపెనీస్. వాతావరణం మారింది, ఈ అంశాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. కొంత టైం పడుతుంది ఇవన్నీ మళ్లీ పూర్వ వైభవం రావాలంటే. భారత్ ఫోర్జ్ 642 రూపాయల్లో కొన్నారు నాగబాబు, అలాగే నాట్కో ఫార్మా కొన్నారు 786లో. ఇంకా యాడ్ చేసుకోవచ్చా? భారత్ ఫోర్జ్ ప్రాబ్లమ్, మీరు కొన్న ప్రైసెస్ ఓకే అండి, 640లో కొన్నారు, ఇమీడియట్లీ యావరేజ్ అయితే వద్దనే నా సజెషన్. 794 నుంచి 575 దాకా పడి ఇప్పుడే ఒక పుల్ బ్యాక్ రావటం చూస్తున్నాం. సో ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి, ఫర్దర్ గా యావరేజ్ డీప్ కరెక్షన్ ఉండి యూ షుడ్ థింక్. నా ఉద్దేశంలో 550 అలా వచ్చినప్పుడు యూ షుడ్ థింక్ టు యావరేజ్, అదర్వైజ్ భారత్ ఫోర్జ్ ని యావరేజ్ వద్దని చెప్తాను. నాట్కో కూడా స్టీపర్ కరెక్షన్స్ లోనే యావరేజ్ చేయాలండి, అదర్వైజ్ దాని రేంజ్ అనేది 600-800 మధ్యలో ట్రేడ్ అయ్యి, ఐ థింక్ లాస్ట్ 3-6 months ఆర్ 1 year నుంచి అదే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది, 600-800 మధ్యలో. లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వస్తే ప్రాబ్లీ అరౌండ్ 600 మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ యావరేజ్ చేయమని చెప్తాను. జాహ్నవి అడుగుతున్నారు, పిఎన్బి కి 5,430 crore గవర్నమెంట్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా సబ్స్క్రైబ్ చేస్తోంది అని వచ్చింది, దీని మీనింగ్ ఏంటి? ఏం లేదు, క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అనేది ఆల్ మెజారిటీ ఆఫ్ ది పిఎస్సి బ్యాంక్స్ కి గవర్నమెంట్ నుంచి గతంలో వచ్చిన న్యూస్, ఇదేమి కొత్త న్యూస్ ఏం కాదు. దాన్ని ఇప్పుడు పిఎన్బి బోర్డు దాన్ని అప్రూవ్ చేసింది అంతే, అంతకుమించి కొత్తదనమే లేదు. అండ్ దీనివల్ల కొద్దిగా వాళ్ళ క్యాపిటల్ పెరుగుతుంది, క్యాపిటల్ ఎడిక్వసీ పెరుగుతుంది, సో దట్ కొద్దిగా బిజినెస్ ని వాళ్ళు మరింత అలా విస్తృతం చేసుకోగలుగుతారు. అంతకుమించి ఎంత ఎన్పిఏ ప్రొవిజన్స్ అవి ఏవైతే ఉన్నాయో వాటిని ఆ ప్రొవిజన్స్ కలిగినట్టు ఈ వచ్చిన క్యాపిటల్ సరిపోతుంది అనమాట. అందుకు పెద్దగా బ్యాంక్స్ కి వచ్చే బెనిఫిట్ ఏం లేదు కాబట్టి దాన్ని చూసి మనం ముచ్చటపడి పిఎన్బి కొనుక్కోవాల్సిన అవసరం అంతకంటే లేదు. చిన్న విరామం తర్వాత కాల్స్ మెయిల్స్ కొనసాగిద్దాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. నిఫ్టీ సుమారుగా 50 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది ఈ ఓపెనింగ్ ట్రేడ్ లో, మార్కెట్స్ పాజిటివ్ గా ఓపెన్ అయ్యాయి. డిహెచ్ఎఫ్ఎల్ 2.3% పెరిగింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ సో ఇది నిఫ్టీలో ఇంక్లూడ్ అవుతుంది వాటి నుంచి, సో ఈ స్టాక్ పాజిటివ్ గా ప్రారంభమైంది. ఎంఎన్ఎం ఫైనాన్షియల్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, బజాజ్ ఫిన్సర్, హెచ్డిఎఫ్సి, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ పాజిటివ్ గా ఓపెన్ అయితే ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ మాత్రం కొంత వీక్ గా ప్రారంభమైంది. సో డిహెచ్ఎఫ్ఎల్ ఈజ్ అప్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈజ్ డౌన్. సో అండ్ ఎస్ బ్యాంక్ కూడా నష్టాలతోనే ప్రారంభమైంది. లుపిన్ 0.15% కోల్పోయింది, ఎందుకంటే ఇవాళ నుంచి లుపిన్ నిఫ్టీలోంచి బయటకు వెళ్తోంది, దాని స్థానంలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రవేశిస్తుంది. సో జేఎస్డబ్ల్యూ స్టీల్ 0.5% పెరిగింది. ఇన్ఫోసిస్ వీక్ గా ఓపెన్ అయింది. దేర్ ఆర్ మోర్ అడ్వాన్సెస్, ఆల్మోస్ట్ 2:1 నిష్పత్తిలో కనిపిస్తుంది అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో. సో నిఫ్టీ 11,021.43.44 లాభంతో ప్రస్తుతం ప్రారంభమైంది. ఒక పాజిటివ్ ఓపెనింగ్ ను మనం అక్టోబర్ సిరీస్ మొదటి రోజు గమనిస్తూ ఉన్నాం. తర్వాత మెయిల్ స్నేహలత పంపించారు, గ్రాఫైట్ ఇండియా కొన్నారంటే 750 రూపాయల్లో యావరేజ్ చేసుకోవచ్చా? ఇక్కడ గ్రాఫైట్ ఇప్పుడే ప్రాబబ్లీ 200 డే మూవింగ్ యావరేజ్ కి రావడం చూసాం అండి. సో ఆల్రెడీ 20% పడింది టాప్ నుంచి చూస్తే కనుక, 802 మన కరెంట్ మార్కెట్ ప్రైస్. ప్రాబబ్లీ 723 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉందండి, మల్టీ మంత్స్ లో అది 723-640 మధ్యలో. సో అక్కడ దాకా వెయిట్ చేయమని నా సజెషన్. మీరు ఆల్రెడీ 750లో కొన్నారు, ప్రాబబ్లీ వెయిట్ చేసి మేబీ 720-680 మధ్యలో యూ కెన్ ట్రై టు బై సెకండ్ ప్రైస్ పాయింట్ లాగా. ఎస్ బ్యాంక్ అంతకంతకు వీక్ అవుతోంది, ఆల్మోస్ట్ 7% నష్టపోయింది, 188 ఇవాటి ఆల్మోస్ట్ డేస్ లో ఆర్ నిన్నటి లెవెల్ తో పోలిస్తే 8% డౌన్, 186. చాలా చాలా వీక్ గా ఎస్ బ్యాంక్ ట్రేడ్ అవుతుంది, 185 నౌ.
సో ఎక్కడికి వెళ్తోంది 184. సో సెకండ్ రూపాయి చొప్పున తగ్గుతూ వెళ్తోంది. ఎస్ బ్యాంక్ చాలా వీక్ గా ఉంది, వేరేజ్ అదర్ బ్యాంక్స్ ఆర్ డూయింగ్ వెల్. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్, నిఫ్టీ బ్యాంక్ ఓవరాల్ గా 0.7% పెరిగింది, బట్ ఎస్ బ్యాంక్ మాత్రం చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఇప్పుడు మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళింది, 0.04% నష్టంతో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ గురించి అడుగుతున్నారు రామ్ వాస్ రెడ్డి. ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ 188 లో కొన్నారు, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేశారు. ఐ డోంట్ థింక్ అండి, ప్రాబ్లీ డెట్ ట్రేడింగ్ కంపెనీ అండ్ ఇన్ఫ్రాస్పేస్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా మంచి సెల్ ఆఫ్ రావడం చూస్తున్నాం. ఆల్రెడీ స్టాక్ 263 నుంచి ఆల్మోస్ట్ 100 దాకా పడుతుంది చూసాం. సో సబ్ 100 కి వచ్చేసిన స్టాక్ ఇది. సో 86 దగ్గర ఒక హోప్ ఉందండి, విచ్ ఇస్ మార్చ్ 2017 లో. సో అది కట్ అయిందంటే కనుక ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీరు కొన్న ప్రైస్ ప్రాబ్లీ హైబీటా స్టాక్ కాబట్టి ఐ థింక్ 160-170 దాకా మేబీ రావచ్చు నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో. బట్ సెకండ్ ప్రైస్ పాయింట్ లో అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. 180-190 వస్తే కనుక ఐ థింక్ యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్. సో మనం మార్నింగ్ అనుకున్నట్లుగానే ఐటీ స్టాక్స్ లో కరెక్షన్ గమనిస్తున్నాం. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఈజ్ డౌన్ 1.33%. ఇన్ఫీబీమ్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 35% నష్టపోయింది. సో దేర్ సంథింగ్ రాంగ్ విత్ దిస్ కంపెనీ. సో ఐటీ ప్యాక్ లో కొంత సెల్లింగ్ అనేది మనం గమనిస్తున్నాం. వాణి అడుగుతున్నారు ఎన్ఐటి టెక్నాలజీ ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు 1 lakh rupees, ఎంట్రీ ప్రైస్ చెప్పమంటున్నారు. సో కొద్దిగా ఐటీ ప్యాక్ ఇప్పుడు అనుకుంటున్నట్లు కరెక్షన్ రాబోతుందండి. చాలా రోజులుగా అవుట్ పర్ఫామ్ చేసిన సెక్టర్ ఇది, ఇక్కడ నుంచి కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉన్నాయి. సో ఎన్ఐటి టెక్నాలజీస్ పరిస్థితి ఐ థింక్ ఈ స్టాక్ మంచి కరెక్షన్ రావడం చూసామండి. 14-20 నుంచి ఆల్మోస్ట్ కరెక్ట్ అయింది లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా. సో 1038 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. సో నా ఉద్దేశంలో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక 1038 నుంచి 972 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుని ఎన్ఐటి టెక్నాలజీస్ అక్యూమినేట్ చేసుకోమని చెప్తాను. తర్వాత రఘురామయ్య అడుగుతున్నారు ఆయన టాటా ఎలక్సీ లాంగ్ టర్మ్ కోసం కొంటారట, కొనుక్కోవచ్చా? టాటా ఎలక్సీ చాలా స్ట్రాంగ్ కౌంటర్ అండి, మనము ఆల్మోస్ట్ ఒక 700 లెవెల్స్ నుంచి కూడా రికమెండ్ చేస్తూ వస్తున్నాం, దట్ బోనస్ బిఫోర్ నుంచి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 1170 లెవెల్స్ లో ఇంతకుముందు 1490 వరకు కూడా వెళ్ళిందండి స్టాక్. చాలా స్ట్రాంగ్ కౌంటర్ అండి, మంచి ఆర్ఓఐ లెవెల్స్ కూడా ఆల్మోస్ట్ 37-35% అబోనే కనబడుతున్నాయి, కన్సిస్టెన్సీ కూడా ఉంటుంది. డెఫినెట్లీ ఎస్ అని చెప్తానండి, ఏంటంటే కొద్దిగా వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో మీరు ఒక 2 ప్రైస్ పాయింట్స్ లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుందండి ఈ స్టాక్ ని. ప్రజెంట్ పాయింట్ లో ఒకటి ఫస్ట్ ప్రైస్ పాయింట్ అవుతుందండి, సెకండ్ ఏదైనా చిన్న కరెక్షన్ వచ్చినా కూడా. సో నా ఉద్దేశం అయితే రాదండి డెఫినెట్లీ కరెక్షన్, ఒకవేళ వస్తే మాత్రం డెఫినెట్లీ అది మీ సెకండ్ ప్రైస్ పాయింట్ అవుతుందండి. ఒక 5-8% కరెక్షన్స్ లో అక్యుమిలేట్ చేయమని చెప్తాను. జ్యోతి లక్ష్మి అడుగుతున్నారు 5 సంవత్సరాల కోసం ఎస్ బ్యాంక్ కొనుక్కుంటారట, కొనొచ్చా ఇక్కడ? 5 ఇయర్స్ అంటున్నారండి స్టాక్ ఏమో కొద్దిగా యూనో న్యూ లెవెల్స్ టచ్ చేస్తూ వస్తుందండి. నా సజెషన్ అయితే కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి, లెట్ ఇట్ ఎవ్రీథింగ్ స్టార్ట్ అవుట్ అండి. ఇప్పుడు వీళ్ళు ఆర్బీఐ ని కూడా అడిగారండి ఎక్స్టెన్షన్ అడుగుతున్నారు రానా కపూర్ కి, కొద్దిగా ఆర్బీఐ అయితే అన్విల్లింగ్ అయితే విల్లింగ్ అయితే లేరండి. నా సజెషన్ కొద్దిగా వెయిట్ చేయండి, మీరు వాల్యూ బై కింద మేబీ అటెంప్ట్ చేయాలనుకుంటున్నారు. 189 లెవెల్స్ వరకు వచ్చింది. సో మేబీ కొద్దిగా రిస్క్ తగ్గినప్పుడు మేబీ 210 లో పట్టుకున్నా కూడా ఓకే కాబట్టి స్టాక్స్ ని కొద్దిగా వెయిట్ చేసి కొద్దిగా సెటిల్ డౌన్ అయిన తర్వాత మేబీ ఒక 1-2 weeks చూసిన తర్వాత మేబీ యూ కెన్ టేక్ ఏ కాల్ అండి. సో స్పష్టత వచ్చేంత వరకు వెయిట్ చేయండి, లెట్ ది కౌంటర్ స్టెబిలైజ్, లెట్ దేర్ బి సమ్ క్లారిటీ. సుమంత్ అడుగుతున్నారు శివ మాట ఉన్నాయంటే 78 లో, అలాగే మాధవ్ మార్బుల్స్ 60 రూపాయలు ఉన్నాయి, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? మిడ్ క్యాప్స్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ యావరేజ్ వద్దని నా సజెషన్ అండి. మోస్ట్లీ స్టాక్స్ ఇంకా అండర్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. దో శివ మాట చూస్తే కనుక 107 నుంచి 49 దాకా పడినప్పటికీ ఐ థింక్ ఇమీడియట్ రిలీఫ్ ర్యాలీ ఆర్ స్ట్రెంగ్త్ అయితే చార్ట్స్ పరంగా కనపడలేదు. సో ఫర్దర్ యావరేజ్ అయితే మిడ్ క్యాప్ స్పేస్ లో డెఫినెట్లీ వద్దని చెప్తాను, అండ్ ఉన్న స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు. తర్వాత మెయిల్ శేఖర్ మెయిల్ పంపించి లోపల మెటీరియల్ నింపలేదు. ఉపలపాటి చైతన్య అడుగుతున్నారు రాడికో ఖైతాన్ ఉన్నాయట 440లో, అలాగే ఎస్ బ్యాంక్ 320, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా? ఎస్ బ్యాంక్ అయితే ఇంతకుముందు చెప్పినట్టు క్లారిటీ వచ్చేంత వరకు నో యాక్షన్ అని చెప్తానండి, ఉన్న పొజిషన్ రన్ చేయండి. కొద్దిగా ఐ థింక్ అనుకున్నంత బ్యాడ్ బ్యాంక్ అయితే డెఫినెట్లీ కాదండి, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. కాకపోతే అంటే క్లారిటీ వచ్చేంత వరకు యావరేజ్ అంటే డెఫినెట్లీ చేయదు. రాడికో ఖైతాన్ విషయానికి వస్తే 400 లెవెల్స్ లో ఉన్నారు, ఒక 10% లాస్ లో ఉన్నట్టున్నారు, 360 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుందండి. సో పర్లేదు అండి, కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తాను. ఎలక్షన్ సీజన్ కాబట్టి కొద్దిగా పర్లేదు, ఇలాంటి స్టాక్స్ లిక్విడ్ స్టాక్స్ అన్ని కొద్దిగా లైమ్ లైట్ లోకి వస్తాయి. సో పర్లేదు ఉంచండి, మనకు కొద్దిగా
అంటే గ్రోత్ పరంగా అండ్ రెవెన్యూ పరంగా కొద్దిగా డిసప్పాయింట్ చేసినా కూడా ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఇన్ ద స్టాక్ అంటే 10% లాస్ ఇస్ లైక్ యూనో ఈ మార్కెట్స్ లో ఇట్స్ లైక్ క్వైట్ నార్మల్ నా సజెషన్ హోల్డ్ ఇట్ అండ్ అరవింద ఫార్మా పొజిషన్ తీసుకోవచ్చా శ్రీనివాసరావు అడుగుతున్నారు డెఫినెట్లీ అండి ఫార్మా ఇస్ అవుట్ పర్ఫార్మింగ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తే కనుక అరబిందో కూడా డెఫినెట్లీ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది ఓన్లీ థింగ్ మీరు ప్రైస్ పాయింట్స్ అనేది కొద్ది కేర్ఫుల్ గా చూస్ చేసుకోవాలి 650 దగ్గరే ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్ ఆల్రెడీ 827 నుంచి కరెక్ట్ అవుతూ 730 అవుట్ అని చూసాం సో 651 ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్ అండ్ మొన్నటి స్వింగ్ లో చూస్తే 698 కూడా రావట్ అని చూసాం సో బిట్వీన్ 700 అండ్ 650 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ లో అరబిందో అట్లీస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ మీరు ఉంటే పికప్ చేసుకోవచ్చు అపోలో టైర్స్ ఈజ్ వీక్ 6% డౌన్ 12 రూపాయల నష్టంతో ట్రేడ్ అవుతుంది సో అపోలో టైర్స్ ఎండి నీరజ్ కన్వర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చేందుకు అందరూ నో చెప్తున్నారట ఎందుకు నో చెప్తున్నారు ఆయన శాలరీ లాస్ట్ ఇయర్ 43 crores తీస్తున్నారట దాన్ని మళ్ళీ ఇంకొక 40% పెన్షన్ అడుగుతున్నారట సో ఇంత హైక్స్ ని షేర్ హోల్డర్స్ అలాగే ఇతర డైరెక్టర్స్ ఇష్టపడలేదు అందుకనే అపోలో టైర్ స్టాక్ మిగతా టైర్ స్టాక్స్ బాగానే ఉన్నప్పటికీ అపోలో టైర్స్ వీక్ గా ఉంది ఇవాళ ట్రేడింగ్ లో నిన్న కూడా ఈ స్టాక్ వీక్ గా ట్రేడ్ అయింది ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో కీప్ వాచింగ్ టీవీ 5